నేర్చుకోవాలని ఆలోచన కూడా లేదు ఈ ముఖ్యమంత్రికి ప్రజా సమస్యలపై అవగాహన లేదు పరిపాలన పట్ల బుద్ధిగా తెలియని వ్యక్తి అదే మరిగా నిన్న అసెంబ్లీలో చూశారు ఈ వరదల గురించి లేదు వ్యవసాయం వస్తే మేము ఒకటే చెప్పాం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మూడు బిల్లు పెట్టారు వ్యవసాయ బిల్లును రద్దు చేశారు మీరు కూడా అమరావతి విషయంలో మూడు రాజధానులు వద్దు ఒకే రాజధాని ముద్దు అదే అమరావతి ఇది చేయమని నేను అడిగితే నా మీద విరుచుకుపడి తమలో ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి నేనేమన్నా పిరికివాడా భయపడతానా నేను నా జీవితమే పోరాటం కాదా 24 క్లేమోర్ మైన్స్ నా మీద అలిపేరులో వేశారు వేశారా లేదా మీరే సాక్షిలో ఉన్నా కాదా నేను భయపడ్డానా ఆ రోజు అలాంటి నా మీద ఈ యొక్క ముఖ్యమంత్రి నా వయసు అంత నా అనుభవం అంత లేని వయసుండే ముఖ్యమంత్రి ఏం చేశారా మీరు చూస్తే వచ్చినప్పటి నుంచి 6 లక్షల కోట్ల రూపాయలు అవినీతి అన్నాడు 6 పైసలు ప్రూవ్ చేశావా ముఖ్యమంత్రి అని అడుగుతున్నా నేను ఎక్కడ పోతే అక్కడ అడ్డం పడ్డాడు నన్ను తిరగనీయకుండా చేశాడు కడాన నా సెక్యూరిటీ కూడా తగ్గించి నాటకాలు ఆడి నా భద్రతకే ముప్పు కల్పించాలని చూశాడు ఈ ముఖ్యమంత్రి అదే మరిగా మా ఇంటి మీద దాడి చేయించాడు ఈ ముఖ్యకర్తల దేవాలయం తెలుగుదేశం పార్టీ ఆఫీసు పైన దాడి చేయించాడు నేను భయపడలా కడానా మా మిస్సెస్ ఎప్పుడన్నా బయట వచ్చిందా తమ్ముళ్ళు మీరు ఏమమ్మా మీరు ఎప్పుడన్నా చూశారా ఎప్పుడన్నా రాజకీయాలకు వచ్చిందా అలాంటి వ్యక్తి క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తాడు ఈ ముఖ్యమంత్రి అందుకే నీ ముఖం నేను చూడను ఈ అసెంబ్లీకి నేను రాను ఇది కౌరవ సభ గౌరవ సభకొస్తా గౌరవ సభ కోసం ప్రజాక్షేత్రానికి వస్తా మీ దగ్గరికే వస్తా పోరాటాలు చేస్తా ప్రజల్ని మెప్పిస్తా ఈ ముఖ్యమంత్రి వల్ల వచ్చిన నష్టం మీరు గుర్తుపెట్టుకోండి మళ్ళా ముఖ్యమంత్రి అయిన తర్వాతనే అసెంబ్లీకి వస్తానని చాలా స్పష్టంగా చెప్పాను నా నిర్ణయం రైట్ అవునా కాదా తమ్ముళ్ళు మీరే చెప్పండి అమ్మలారా మీరే చెప్పండి ఏం తమ్ముడు మీ ఇంట్లో మీ అమ్మకో మీ భార్యకో మీ చెల్లెలకో ఈ వాటి అవమానం జరిగితే మీరు సహిస్తారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా అంటే అంబులెన్స్ దారివ్వండి మా అంబులెన్స్ దారివ్వండి అంబులెన్స్ దారివ్వండి వెళ్ళిపోను తమ్ముడు నువ్వు వెళ్ళమా దారివ్వండి ఏ వెళ్ళమా నువ్వు వెళ్ళు నువ్వు వెళ్ళు ఏ ఆ వెహికల్స్ వెళ్ళండి అంబులెన్స్ వచ్చింది వెళ్ళండి క్లియర్ చేయమా క్లియర్ చేయి పోలీస్ కూడా క్లియర్ చేయండి నాకు అండగా మీరు నిలబడతారా లేదా ఈ అరాచకానికి బుద్ధి చెప్పాలా లేదా అదే వచ్చాను అందుకే మీ దగ్గరికి వచ్చా ప్రజా కోర్టుకు వచ్చా ఈ ముఖ్యమంత్రిని ప్రజా కోర్టులో దోషిగా నిలబెడతా నిలబెట్టడమే కాదు మళ్ళీ ఒకటే చెప్తున్నా ఇలాంటి వ్యక్తులు ప్రజాస్వామ్యంలో రాజకీయాలకే అర్హత లేదు మనకు మాట్లాడే స్వేచ్ఛ ఉందా లేదా తమ్ముళ్ళు అదే మార్గం మనం నచ్చిన పని చేసుకునే అవకాశం ఉందా లేదా తమ్ముళ్ళు మనం నచ్చిన పార్టీకి బలపరిచే అవకాశం ఉందా లేదా తమ్ముళ్ళు ఈరోజు ఫండమెంటల్ రైట్స్ మనకు అన్ని ఉంటే ఈ ఫండమెంటల్ రైట్స్ అన్ని పోయే పరిస్థితి వస్తా ఉంది అందుకే నేను మిమ్మల్ని కోరుతున్నా ఈరోజు సభలో నేను రాజకీయాలు మాట్లాడకూడదు అనుకుని వచ్చాను కానీ జరిగే విషయాలు చెప్పాలి కాబట్టి మా యువతను చూసిన తర్వాత నాలో ఎక్కడా లేనటువంటి ఉత్సాహం వచ్చింది మళ్ళీ కోరుతున్నా
ఈ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వాన్ని మనందరం కొసం చేయాలి ప్రజా చైతన్యం తేవాలి వీళ్ళ తప్పుడు పనులు ఎండగట్టాలని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ అందరికీ నమస్కారాలు జై హింద్ జై తెలుగుదేశం మన ఇండస్ట్రీని ఎంత అసహ్యంగా మాట్లాడారు రెస్పాన్సిబుల్ ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్లు వీళ్ళందరూ ఇలా మాట్లాడుతూ అంటే చంపేయాలన్నారు దీపిక పడుకొని నరుకుతాం అన్నారు సినిమా ఆడవాళ్ళు అంతా చెడిపోయారు సినిమాలో ఉన్న మగవాళ్ళ పెళ్ళాలందరూ చెడిపోయారన్నారు అంతకంటే డ్యామేజింగ్ అని ఉంటుందా సో ఎంత హేట్రెడ్ ఎక్కడికి వెళ్తుంది మళ్ళీ వీళ్ళే స్త్రీ దేవత అంటారు స్త్రీని పూజించాలంటారు స్త్రీని ఇది చేయాలంటారు ఇది చేయాలంటారు